ఓ హిందువులారా, ప్రతిరోజు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న రామతీర్థంలో శ్రీరాముడి తలకాయ కోసేశారు. నిన్న తమిళనాడులో అదేవిధంగా దేవుళ్ళ తలకాయలు కోసేస్తారు. ఇంకా బెంగాల్లో అనేక మంది హిందువులను చంపేస్తూ ఉన్నారు. మాకు ప్రత్యేక దేశం కావాలని కేరళలో అడుగుతున్నారు ముస్లింస్. ఇంకా నాగాల్యాండ్లో క్రైస్తవులు ప్రత్యేక దేశం కావాలని అడుగుతున్నారు. హిందువులారా, ఎందుకు నిద్రపోతున్నారు? ఇంకా చేసి ఏదో ఒకటి చేయండి, లేదంటే ప్రమాదం చివరికి వచ్చేసిన తర్వాత ఇంకేమీ చేయలేరు మీరు. అవన్నీ మాకు చెప్పొద్దు. డబ్బు ఎలా సంపాదించాలి, ఇంకా మంచి ఉద్యోగాలు ఎలా తెచ్చుకోవాలి, విదేశాలకు ఎలా వెళ్ళాలి, ఇవి చెప్పు. హిందువులు భారతదేశంలో 80% వరకు ఉన్నారు. హిందువులు మెజారిటీ దేశం ఇది. వాళ్ళు ఎన్ని చేసినా ఏమీ కాదు. హిందువులు మెజారిటీగా ఉన్నంత వరకు వాళ్ళు ఏమీ పీకలేరు. కాబట్టి మేము వీటి గురించి ఆలోచించనే ఆలోచించు. ఆ గుడి పగిలిపోతే ఇంకోటి కడతారు, అంతే కదా దానికి పెద్ద విషయం ఏముంది? హిందువులు మెజారిటీ అయ్యా ఈ దేశంలో, ఇంకెందుకు దీని గురించి ఆలోచించేది? నీ అజ్ఞానం చూస్తే నాకు నవ్వొస్తుంది. 2011 అంటే కరెక్ట్గా 10 సంవత్సరాలు తీసిన లెక్కల ప్రకారమే హిందువుల జనాభా కేవలం 79% మాత్రమే. ఒక్కసారి ఎప్పుడైనా లెక్కలు చూసావా? కళ్ళు తిరిగే నెంబర్లు కనిపిస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితమే 7 రాష్ట్రాల్లో అఫీషియల్గా హిందువులు మైనారిటీలు. మైనారిటీ అంటే 10% 15% ఉన్నారు కాదని కాదు, కేవలం 1-2% మాత్రమే ఉన్నారు. ఒకసారి వికీపీడియాలో లెక్కలు చూడు. లక్షద్వీప్లో 2.5%, మిజోరాంలో 2.5%, నాగాల్యాండ్లో 8%. 10 ఏళ్ల క్రితం నాకు తెలిసి ఇప్పటికీ 0% 0.1% అయి ఉంటారు ఈ రాష్ట్రాల్లో. జమ్మూ కాశ్మీర్లో 28% అని రాశారు, అది నిజం కాదు. జమ్మూ కాశ్మీర్లో 10% ఉంటే ఎక్కువ. మణిపూర్లో 30% 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ 7 రాష్ట్రాల్లో హిందువులు కేవలం 1-2% మాత్రమే మిగులుంటారు. ఈ మిగతా రాష్ట్రాల్లో మెజారిటీ అనుకునేవు, మెజారిటీ కాదు, మిగతా రాష్ట్రాల్లో ఏదో 30-40% ఉండుంటారు. మహా అయితే 50% ఉండుంటారు, అంతకు మించి ఎక్కడా లేరు. ఇప్పుడు 2021 లెక్కలు తీస్తే కళ్ళు తిరిగే నిజాలు బయటపడబోతున్నాయి. ఇంతే కాదు, అసలు ఒక్కొక్కటి వివరించి చెబుతా నేను. అరే ఏంటి, నువ్వు చెప్పే అన్నీ వింటుంటే కాస్త భయంగా ఉందే. అయితే మందులు 7 రాష్ట్రాలు లేకపోయింది, ఇంకా 20 రాష్ట్రాల పైన మనం మెజారిటీగానో 50%గానో ఉన్నాం కదా. ఇంకేంది వాళ్ళు మనల్ని పీకేది, ఏమీ చేయలేరు గమ్ముగుండు. అనవసరంగా ఇదంతా టైం వేస్ట్. ఏదైనా సినిమా చూడు, ఏదైనా సినిమా పెట్టి చూద్దాం మంచిది. నీలాంటి వాళ్ళ కోసమే నేను చాలా డీటెయిల్ లెక్కలేశాను. 2011 సెన్సస్ ప్రకారం చూస్తే 79% ఉన్నారు కదా హిందువుల్లో. అందులో అఫీషియల్ లెక్కల్లో కేవలం 1-2% మాత్రమే క్రైస్తవులు ఉన్నట్టు చూపించారు, అది నిజం కాదు. నిజం ఇప్పుడు నేను చెప్తాను చూడు. హిందువులు 79%, అందులో దళితులు ఎస్సీ ప్లస్ ఎస్టీ 31%. నాకు తెలిసిన 10 మంది దళితుల్లో 9 మంది కాదు, 10కి 10 మంది క్రైస్తవులుగా మారిన వాళ్ళే. కాబట్టి 100% దళితుల్ని మనం క్రైస్తవులుగా కన్సిడర్ చేయాలి. ఆ మిగిలిన ఏదో ఒకరిద్దరిని కూడా ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు మతం మార్చేస్తారు. కాబట్టి వాళ్ళని హిందువులుగా మనం లెక్కేసుకోలేము. కాబట్టి 31% హిందువుల్లో క్రైస్తవులే, వాళ్ళని తీసేయండి. తరువాత బీసీలు హిందువుల్లో 43% ఉన్నారు. ఈ బీసీల్లో కూడా ఎంత లేదన్నా 10% మంది క్రైస్తవులుగా మారిపోయి ఉన్నారు. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ప్రతి వీధిలో 1 కాదు 2 చర్చిలు పెట్టున్నారు. మరి 1-2% మాత్రమే క్రైస్తవులు ఉంటే ఇన్ని చర్చిలు ఎందుకు? అంటే ఆల్రెడీ అందరూ చాలామంది మారిపోయారని. సో బీసీల్లో 10% మందిని తీసేద్దాం. ఇక హిందువుల్లో 5% మంది కమ్యూనిస్టులే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో కమ్యూనిస్ట్ భావాలు కలవాళ్ళే. వీటి వల్ల మనకి ఇంకా నష్టం కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. వీళ్ళు మిగతా మతాల కంటే ప్రమాదకరమైన వాళ్ళు. కాబట్టి 5% మందిని తీసేద్దాం. ఇంకా మిగిలిన వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళు, సెక్యులర్లు, వీళ్ళందరూ పక్కా హిందూ వ్యతిరేకులు. క్రైస్తవుల కంటే ముస్లింల కంటే కూడా ప్రమాదకరమైన వాళ్ళు.
వీళ్ళని ఒక 10% తీసేస్తున్నాను. ఇలా తీసేస్తే మిగతా మిగిలింది 23% మంది. ఈ 23% మంది మంచి కట్టర్ హిందువులు అంటే కాదు, వీళ్ళలో కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు. హిందూ మతం అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకోవడం అనుకునేవాళ్ళు. ఇంకా పక్కన ఎవరెట్టపోతే మనకేం మనం బాగుంటే చాలనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళల్లో అందరినీ తీసేయంగా హిందువులకు ఏదైనా సమస్య వస్తే వచ్చి పోరాడేవాళ్ళు. పక్క హిందువుకి ఏమన్నా అయితే మనం కూడా వాళ్ళ అభ్యున్నతి వాళ్ళ సమస్య కోసం పోరాడదాం అనుకునే వాళ్ళు. 2-3% కంటే ఎక్కువ మంది ఉండరు. ఆ 2-3% మందిలో 1% మంది ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ్ళు వీళ్ళు ఉంటారు. మిగతా 1-3% మొత్తం కలిపితే హిందువులు అంటే ఒక హిందువుకి ఏదైనా సమస్య వస్తే పరిగెత్తుకొచ్చే హిందువులు మొత్తం భారతదేశం మీద అటువంటి వాళ్ళు 5% మించరు. చూసావా? అది ఈ లెక్కలన్నీ నేను చెబుతుండేది 10 సంవత్సరాల క్రితం సెన్సస్ ప్రకారం. బహుశా 5%, 3%, 2% అయి ఉంటుంది. ఇప్పుడు కరెంటు లెక్కల ప్రకారం ఇంకా జనాభా లెక్కలు వేయలేదుగా. ఒరే, నువ్వు చెప్పేదంతా నిజమేనా? నమ్మలేకుండా ఉన్నానే. అసలు ఎక్కడున్నావు నువ్వు? ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు అధికార పార్టీలో హిందూ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో తెలుసా? అఫీషియల్గా 140 మందిలో కేవలం 60 మంది మాత్రమే హిందూ ఎమ్మెల్యేలు. ఈ 60 మంది తమకు ఏదైనా పదవులు వస్తే చాలు, తమకు ఏదైనా కాంట్రాక్ట్లు వస్తే సంపాదించుకుందాం అనుకుంటారే కానీ హిందువుల కోసం ఏమీ చేయరు. రామతీర్థంలో గుడిని పగల కొట్టారు. దరిదాపు 300 దేవాలయాల మీద దాడులు జరిగితే వీళ్ళు కుక్కిన పేర్లాగా గమ్ముగా ఉన్నారు. వాళ్ళకి మతం అవసరం లేదు, ఏమీ అవసరం, వాళ్ళకి అధికారం కావాలి. మరి అఫీషియల్గానే 50% కూడా లేరు ఈ అధికార పార్టీలో హిందువులు. ఆ వాళ్ళందరినీ ఎందుకుంది ఎవరు? ప్రజలే కదా. మరి వాళ్ళందరూ పక్కా హిందువులైతే క్రైస్తవులకి ఎందుకు ఓట్లేస్తారు? ఆలోచించు. అఫీషియల్గా అనేక మంది పాస్టర్లే 40% క్రైస్తవులు ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నారు. చీఫ్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, ఇంకా అనేక మంది మినిస్టర్లు, చీఫ్ సెక్రటరీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, అన్ని ప్రధాన పోస్టుల్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కింద ఎవరున్నారు? క్రైస్తవులే ఉన్నారు. వాడు క్రైస్తవుడైతే చాలు, వాడిని అయితే తల మీద కూర్చోబెట్టుకుంటారు. అలా ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. 1951లో కేవలం 1-2% ఉన్న క్రైస్తవులు ఇప్పుడు కూడా 1-2% ఉన్నాయని జనాభా లెక్కల్లో చెబుతున్నారు. మరి ఇంతమంది క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకసారి ఆలోచించు, నీకు నిజం తెలిసిపోతుంది. అమ్మో, నిజమేనే నువ్వు చెప్పేదంతా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఏం చేయాలి ఏమిటి అనేది ఆలోచించుకునేలోపే ఈ దేశం ముక్కలైపోయి ఎలాగుంది. సరేలే, తర్వాత షార్ట్ ఫిలింలో నువ్వేం చేయాలి అనేది వివరంగా చెప్తాను.